ఇక్కడ ఇక్కడ మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఈ కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు. తన చేత్తో మనం తొడిగే బట్టలని నేసే విధానం కానీ, లేకపోతే ఒక చీరని అగ్గిపెట్టులో పట్టే అంత చిన్న ఒక అతి సున్నితమైన చీర తయారు చేయటం కానీ అనేకమైన ప్రయోగాలు. అందువల్ల మనం స్వాతంత్ర పోరాటానికి ముందు 1905 సంవత్సరంలో మనం స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి, ఈ బట్టలు స్వదేశీ, మన కార్మికులు వేసిన బట్టలని వాడాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చిన సందర్భంగా మరి మోడీ గారు ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఈ దినోత్సవం సందర్భంగా మనం ఇవాళ పొద్దున్నే ప్రజల చైతన్య పరచడానికి వాకింగ్ పెట్టిన, మధ్యాహ్నం సమావేశాలు పెట్టిన, ఆ తర్వాత కార్మికులందరికీ సన్మానాలు చేసిన, అదేవిధంగా ఎగ్జిబిషన్లు పెట్టిన, ఈరోజు ముఖ్యమంత్రి గారు చీరాల్లో ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమానికి పాల్గొంటా ఉన్నారు. అక్కడ ఆయన చేనేత కార్మికులకు అనేకమైన విషయాలు తెలియజెప్పి రానున్న రోజులు 5 సంవత్సరాలు చేనేత కార్మికులు మనం చేసే కార్యక్రమంలో కూడా చెప్పి ఒక చైతన్య పరచడానికి, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు మరి ఏ దేశంలో ఉండవు. అలాంటి సాంప్రదాయాలు కలిగిన దేశంలో ఈ చేనేత వస్త్రాలకి కార్మికుల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా చేనేత కార్మికులకి చేదోడుగా ఉండవలసిన అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాళ్ళు తయారు చేసిన వస్తువులకి ఆదరణ తెలపాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను.
నేషనల్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పోగుల్ని వస్త్రంగా మార్చి ప్రజల మానాన్ని కాపాడుతున్న, వస్త్రాన్ని తయారు చేసిన చేనేత కార్మికులందరికీ చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టం, కష్టానికి మారు పేరు ఎవరంటే చేనేత కార్మికులని చెప్పాలి. ఈరోజు చేనేతల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలుగా ఈ చేనేత కార్మికులు నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రం విడిపోయిన 14 నుంచి 19 వరకు స్వర్ణమయుగంగా భావించవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకొని ఆ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే మరీ దారుణమైన పరిస్థితి. మళ్ళీ పూర్వ వైభవం మేము తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాం. వాళ్లకు కావలసిన ముడి సరుకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ద్వారా ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా NDA ప్రభుత్వంలో వాళ్ళకు పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాం.